అక్కడికి అక్కడికే పోమ్మంటున్నాం, ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా, రేపు ఎన్నికలలో అక్కడ పోయి ఎట్లాగ భీమవరం చేస్తా అని కొడుకు అన్నాడు కదా, తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోద్ది. సార్ 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 నవీనా ఫ్రమ్ ద పయనీర్, వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్ సెంటర్స్ ఇంటెన్షన్? రాహుల్ రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వేయాలంటే, సి ట్రై టు అండర్స్టాండ్, బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నన్ను చెప్పని, లెట్ మీ కంప్లీట్. ఈ ఏషాలు అన్నీ చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు, అవునా? ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడలేదని కేంద్ర ప్రభుత్వం అనేది. 8 ఏళ్ళ తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు. వాపసు తెచ్చినాక వాళ్ళేమంటారంటే, పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం, మిగతా అందరికీ పెట్టమాట. మేమేమంటున్నాం అంటే, మొదటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా, దాని ప్రకారం అంతా చర్చ జరగాలి, కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి, కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన. ఇప్పుడు కేంద్రం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది. ఏం ప్రభాకర్, అది పరిపాలన నిర్ణయం మళ్ళీ తీసుకుంటాం ప్రభాకర్, ఇక్కడ ఇండివిజువల్స్ కాదు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇండివిజువల్ ఆఫీసర్ మీద పత్రికా సమావేశంలో చర్చ చేయడం కాదు, పరిపాలన పరంగా ఏం తీసుకుంటావు తీసుకుంటావు. ఒక అధికారిని ఉంచినా ఒక అధికారిని మార్చినా ప్రభుత్వ విధానంలో సరైన నిర్ణయం లేకపోతే ఏ అధికారి వచ్చినా అదే చేస్తాడు. సో ఇక్కడ చర్చ అధికారులను ఉంచాలనా తొలగించాలనా అనే దాని మీద చర్చ చేయకండి. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందనేది ఒక చర్చ. ఆ లోపభూయిష్టమైన నిర్ణయాలను ఇప్పుడు సవరించుకొని సరైన దిశగా ముందుకెళ్లడం అనేది రెండో చర్చ. మనం సరైన దిశగా వాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదిస్తుందా ఆమోదించదా, ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మినిస్టర్. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాస్తవాల ప్రాతిపదికన ముందుకు రావాలి. సీఎం సార్